బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమలో వినాలి, అందుకే మీరందరూ ఆలోచించాలి. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అతవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది ఐదు మంది, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. ఐదు మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట్టా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇతను ఒక విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మనం భరించే పరిస్థితులు లేవు. అందుకే మీలో ఒక చైతన్యం తీసుకొచ్చి అర్థమైందా మీకు? అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైందా మీకు? జగన్ నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయిస్, ఒరిజినల్ చాయిస్. ఏం తమ్ముళ్ళు ఇలాంటి చెత్త మనుషులు కొట్టేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ కొట్టేయాలా మీరు? వేస్తారా మీరు? అంటే మీరంటే లెక్కలేంతనం అవునా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరూ బాగుపడకూడదు. కడానా మధ్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి, తాపి మేస్త్రులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాశనకం తీసుకుని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు, చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ, మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలామంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న తెలుగుదేశం వస్తానని ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చి మాదిగలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదిగలు అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాసు
మాదాస్ కురవా ఉన్నారు. ఈ మాదాస్ కురవా తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాదాస్ కురవల్ని ఎస్సీలో చేర్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇక్కడ వాల్మీకులు ఉన్నారు, వారికి కూడా ఎప్పటి నుంచో చిరకాల వంచ ఎస్టీ జాబితాలో చేర్చాలి. కర్ణాటకలో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి తప్పకుండా. అందుకే మీరు చూస్తే ఈసారి అనంతపూర్ పార్లమెంటు బోయాకిచ్చాం, అదే మరి కర్నూలు పార్లమెంటు కురబాకిచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హిందూపూర్ కూడా కురబాకు పార్లమెంట్ ఇచ్చాం. మూడు అసెంబ్లీ సీట్లు బోయ కులస్తుల్ని సీట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. పక్కన ఆదోని డెంటల్ పార్సల్ది ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి ఆయనకు అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే ఇక్కడనే రాయదూర్ కాలవ శ్రీనివాసులకు ఇచ్చాం. గుంతకల్లు కూడా జయరాము కూడా సీట్ ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం చేశాడు. నేను మీకు న్యాయం చేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఈ పార్లమెంట్ లో చూడండి, ఇక్కడ ఒక లింగాయత్కి ఇచ్చాం, ఒక కురబాకి ఇచ్చాం, ఇద్దరు బోయాలకు ఇచ్చాం, పక్కనే కేఈ శ్యామ్ బాబాని ఈడిగాకి ఇచ్చాం, అదే మరి కుడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చాం, ఎంపీలో ఒక రెడ్డికి ఇచ్చాం, అదే మరి కర్నూలు ఒక వైశాఖ్ ఇచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాల ఫరూక్ ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించమంటున్నా. పేదవాడికి న్యాయం చేసే పార్టీ ఏది? ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేస్తూ అన్ని వర్గాల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మళ్ళీ హామీ ఇస్తున్నా, సర్పంచులందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీరు తిరుగుబాటు చేయండి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులే కాదు, నేను వస్తాను, నిధులు విధులు మీకు ఇస్తా, అధికారాలు మీకు ఇస్తా, మీ ద్వారా పనులు చేపిస్తా. పెత్తనం అంతా సర్పంచులదే ఉంటుంది, స్థానిక సంస్థలదే ఉంటుంది. ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే మీరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఇప్పుడే ఒక సర్పంచ్ గారు వచ్చి లోకల్ గా ఇక్కడే ఉంది ఆవిడ, ఆవిడ పార్టీకి బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి పనిచేస్తున్నారు, వారిని అభినందిస్తున్నా. తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చూడండి, మీరు ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేసే వ్యక్తి అవునా కాదా? మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా. ఎవడైనా గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తారా తమ్ముళ్ళు? చేస్తారా తమ్ముళ్ళు? ఏమంటారు జగన్ మాయ? ఆయన ఏం ఆడితే మనం కూడా ఎగరాలా? ఆయనకు సానుభూతి వచ్చేయాలా? మన మీద రాళ్ళు వేస్తే బాధ లేదు, కర్రలతో కొడితే బాధ లేదు, కానీ ఆయన మీద గులకరాయి పడిందో లేదో తెలియదు. కానీ గులకరాయి డ్రామా ఆడితే మీరు కన్నీళ్లు పెట్టేసుకోవాలి. సౌత్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఏంటంటే, మీ ఇంట్లో పెళ్ళి అయితే మీరు నవ్వితే పోలీసులు వచ్చి కొడతారు, మీ తండ్రి చనిపోయి మీరు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు. ఇప్పుడు కూడా
గులకరాయి తగ్గకపోయినా తగలకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏడవమంటే మీరు ఏడవాలా? ఒకవేళ మా మీద రాళ్లతో కొడితే మీరు నవ్వమంటే మీరు నవ్వాలా? ఏం తమ్ముళ్ళు ఎటువంటి చూశారు కదా మీరు, అలాంటి దుర్మార్గుడి రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా. కన్న తల్లికే భారం, జన్మభూమికి భారమైన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు అవసరమా తమ్ముళ్ళు మనకు రాజకీయాల్లో? రాజకీయాల్లో రాముడి పాలన చూశాం, రావణాసురుడి పాలన చూశాం, ధర్మరాజు పాలన చూశాం, దుర్యోధనుడి పాలన చూశాం. ఒకటే చెప్తున్నా, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం. తమ్ముళ్ళు నేను విమర్శించడానికే రాలా, నేను మంచి పనులు చేయడానికి కూడా వచ్చా. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నా, అభివృద్ధి చేసే సత్తా నాకుందా జగన్కు ఉందా అని అడుగుతున్నా, ఎవరికి ఉందని అడుగుతున్నా, పెట్టుబడులు ఇచ్చే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా, ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా, రాష్ట్రాన్ని మేలు చేసే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా, సుపరిపాలన ఎవరికి సాధ్యమని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు హైదరాబాద్ నగరాన్ని చూశారు, చూశారా మీరు ఎవరు చేశారు అభివృద్ధి? ఈరోజు నా బాధ ఆలూరు నుంచి, మంత్రాలయం నుంచి, ఎమ్మిగనూరు నుంచి, ఆదూరు నుంచి కొన్ని వేల మంది బెంగళూరుకి, హైదరాబాద్కి మట్టి పనులు చేయడానికి, పాసి పనులు చేయడానికి, కడుపు నింపుకోవడానికి పోతున్నారంటే బాధైదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతాను. అది నా ఆవేదన, నా బాధ. 25 ఏళ్ల మనపు నేను చేసిన నగరం హైదరాబాద్ నగరం, నేను ప్రారంభించే అభివృద్ధికి నాంది పలికిన నగరం హైదరాబాద్ నగరం, అవునా కాదా? అలాంటి నగరం ఒకటి లేకుండా నేను అమరావతి పెడితే దాన్ని విధ్వంసం చేసి నేను పోలవరం 72% పూర్తి చేస్తే, నదుల అనుసంధానానికి శ్రీకారం చుడితే, దాన్ని కూడా గోదావరిలో కలిపేసి పరిశ్రమలు వస్తే తరిమేసి రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించాడు. మళ్ళీ ఆమె ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని యాడ్ కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మహాశక్తి, ఈరోజు మీరు చూసినా మా ఆడబిడ్డలకి, ఆడబిడ్డల్ని నేను ఫోకస్ పాయింట్ పెట్టుకుని, ఒకప్పుడు డాక్టరా సంఘాలు ఇచ్చా, ఉద్యోగాల్లో కాలేజీ రిజర్వేషన్లు పెట్టా, ఇప్పుడు కూడా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. మళ్ళీ ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తా. అందుకే నేను ఇచ్చే హామీ మీకు, ఆడబిడ్డ నిధి నెలకు 1500, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరి అకౌంట్లకు వేసే బాధ్యత నాది. ఇదే కాదు, మా ఆడబిడ్డల కోసం తల్లికి వందనం, ఒక్కొక్కరికి 15000 నలుగురుంటే 60000 మీ అకౌంట్లో వేస్తారని మా ఆడబిడ్డలు కోరుతున్నా.